शाश्वत दत्तपुत्रुडि इल्लु शाश्वत दत्तपुत्रुडि इल्लु हैदराबाद कानी आ इंट्लो इल्लालु मात्रं दत्तपुत्रुडि गारि इल्लु हैदराबाद కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఆడవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా పెళ్ళిళ్ళ వ్యవస్థన ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్ళల్లో మనం అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపల్ని మన పిల్లల్ని మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇళ్ళాలను మారుస్తా ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి చరణ భావం చూపిస్తా ఉంటే మనము ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన బీమరులు గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు. ఈరోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్ గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పోతూ ఉంటాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు. సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం, సరంజామా అమ్ముకునే వాళ్ళను చూశాం, కానీ సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం రూపంలో రెండు షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు. వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి, ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా మన ప్రజలైనా మన కాపులైనా ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం. ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు. వీళ్ళకి అధికారం కావాల్సింది, అధికారం వీళ్ళకి కావాల్సింది కేవలం దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకొని హైదరాబాద్లో పంచుకునేదానికి. ఇది వీళ్లకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి వారంతా కూడా మన రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు, మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళు, మన రాష్ట్రంలో కూడా కనిపించని వాళ్ళు
ఇలాంటి మహానుభావులంతా కూడా అనుక్షణం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బాబుకి ఇక్కడికి ప్రజలు అధికారం ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారు. అధికారం చంద్రబాబుకు పోయేసరికి వీళ్ళందరికీ కూడా ఫ్యూజులు పోతాయి. ఎందుకంటే ఆదాయాలు పోతాయి కాబట్టి ఫ్యూజులు పోతాయి. ఈరోజు మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన రాష్ట్రంతో కానీ ఏ రకమైన బంధము ఏ రకమైన అనుబంధము ఈ మనుషులకు లేదు. వీళ్ళంతా కూడా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు. ఆశ్చర్యమనిపిస్తుంది, మన ఎస్సీలను నా ఎస్సీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు, మన బీసీలను నా బీసీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు, నా మైనారిటీలను నా మైనారిటీలను కూడా వీళ్ళు చెప్పుకోలేరు. చివరికి కాపులను కూడా నా కాపులు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు. మన పేదవాడిని అని కూడా ప్రేమ అభిమానం బాధ్యత వీళ్ళు చూపించలేరు. పైపెచ్చు ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి అవహేళన చేస్తారు. బీసీలను తోకలు కత్తిరిస్తా కబడ్డారని చెప్పి అంటారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టుల్లోకి వెళ్ళి కేసులు వేస్తారు. వీళ్ళు మన రైతులను ఓన్ చేసుకోలేరు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేరు, మన అక్క చెల్లెమ్మల గురించి కానీ మన అవ్వాతాతల గురించి కానీ వీరికి పట్టనే పట్టదు. వీరి మనిషి సీఎంగా లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా కూడా మంటలు పెట్టి చలి కాసుకోవాలని అనుకుంటారు. అదే వారి మనిషి ముఖ్యమంత్రిగా మాత్రం ఉంటే ఎంతటి దుర్మార్గాలు చేస్తా ఉన్నా ఎన్ని అన్యాయాలు చేస్తా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఏకమై సమర్థిస్తారు. మసిపూసి మారేడుకాయ కూడా చేస్తారు. నిజంగా ఈ గడ్డ మీదే మన రాష్ట్రంలోనే లేని వీరందరికీ కూడా మన రాష్ట్రం మీద మమకారమే లేని వీరందరికీ కూడా ఉన్నదేమిటో తెలుసా? వీరికి మాత్రం ఉన్నదేమిటో తెలుసా? వీళ్ళందరికీ ఉన్నది ఒక అర డజన్ టీవీ ఛానళ్ళు, రెండు పేపర్లు, ఎల్లో సోషల్ మీడియా. వీరికి అదనగా అదనపు సపోర్టు ఒక దత్తపుత్రుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలాంటి రాజకీయాలు మనం సమర్థించవచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాజకీయాలంటే విలువలు ఉండాలి, రాజకీయాలనంటే విశ్వసనీయత ఉండాలి. రాజకీయాలకు అర్థం ఏమిటి అని అంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేయడం, దీన్ని రాజకీయం అంటారు, విలువలంటారు, విశ్వసనీయత అంటారు. చెప్పాడంటే చేస్తాడు తను అనే చెప్పేదే మాట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తాను నిలబడతాడు అన్నవాడే రాజకీయ నాయకుడు. అటువంటి విలువలు అటువంటి విశ్వసనీయత ఈరోజు వీళ్ళకు ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక మనందరి ప్రభుత్వం
ఈ 52 నెలల్లోనే ఏం చేసిందో కూడా ఎక్కడికి పోయినా కనిపిస్తుంది. ఏ పేదవాడి గడపలో కూడా అడిగినా కూడా చిక్కటి చిరునవ్వుల మధ్య పేదవాడి గొంతులో వినిపిస్తుంది. ఈ 52 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం చేసిన మార్పు